అలానే స్వామి గత సంవత్సరం కూడా మన రాఖీ పౌర్ణమి సమయంలో అంటే సరైన సమయాన్ని పాటించలేదు ఇది సరైన సమయం కాదు ఇది దోషకాలమని చాలా రకాల రూమర్స్ కూడా వచ్చాయి మరి ఈ సంవత్సరం వచ్చేటువంటి రాఖీ పౌర్ణమి రోజు ఏది సరైన సమయము సరైన రక్షాధారణ ఎలా చేయాలి ఇప్పుడు ఈ రాఖీ పౌర్ణమి అనేటువంటిది ఎందుకు కడతామమ్మా ఏ యొక్క స్త్రీమూర్తి అయితే ఎదుటి మనిషికి సోదరుడు కావచ్చు భర్త కావచ్చు శిష్యుడు కావచ్చు గురువు శిష్యుడు కావచ్చు స్నేహితుడు అయినా కావచ్చు ఆ స్త్రీమూర్తి రక్షగా కట్టేటప్పుడు ఏం కోరుకుంటుంది ఎదుటి వ్యక్తి నుంచి రక్ష కోరుకుంటుంది అలాగే తాను ఎవరికైతే రా రాఖీ కడుతున్నదో అనగా రక్ష కడుతున్నదో ఆ వ్యక్తి కూడా చక్కగా జీవించాలనే భావంతోనే కడుతుంది కేవలం ఎదుటి నుంచి వచ్చేటువంటి రక్షే స్వార్థం కాకుండా తను కూడా బాగుండాలనేటువంటి కడుతుంది ఇటువంటి చేస్తున్నప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు మంచి సమయం అనేటువంటిది కావాలి ఎందుకంటే ఆ రక్ష కట్టినటువంటి ముహూర్త ప్రభావం మళ్ళీ తిరిగి వచ్చే శ్రావణ పౌర్ణమి వరకు నిలిచి ఉంటుందట కాబట్టి ఏ సమయంలో కట్టాలనుకున్నప్పుడు దానికి శుభ సమయాన్ని పాటించుకోవాలి అయితే ఈసారి రాఖీ పౌర్ణమి మనకు పంతొమ్మిదో తారీఖు రోజున సోమవారం నాడు వచ్చింది అయితే భద్రాకరణం అనేటువంటిది కూడా ఉందమ్మా భద్రాకరణం ఇంతకుముందు కదా రామ రావణుడి రావణాసుడికి సూర్పుణిగా కట్టినటువంటిది కాబట్టి భద్రాకరణం ఎప్పటి వరకు ఉంటుంది ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది భద్రాకరణం ఆ రోజున కాబట్టి ఉదయం పూట రాఖీ కట్టేటువంటి సమయం మాత్రం కాదని చెప్పవచ్చు అయితే సోదరుని ఇంటికి పిలిపించి భోజన అన్నీ ఇచ్చిన తర్వాత రాఖీ కట్టాలి కాబట్టి ముందుగానే సోదరుడికి ఆ సమయం చెప్పేసేసి ఏ సమయంలో కట్టాలి అనేటువంటిది మనం చెప్పాలి అయితే ఏ సమయంలో కట్టాలి అని అంటే తగు సమయాలు మా కట్టేటువంటిది ముహూర్త బలము చక్కగా ఉండాలి ఎందుకంటే వీక్షించేటువంటి టెన్టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే ఏ మంచి పని చేసినా ముహూర్త బలం అనేటువంటిది కావాలి ఆ ముహూర్తానికి ఆయుష్ ఉండాలి మన ప్రారంభం భారతదేశం యొక్క ప్రారంభం సరిగ్గా లేకపోవడం వల్ల శృంగేరి పీఠాధిపతులు నిర్ణయించినటువంటి ముహూర్తానికి హరిహర బుక్కరాయల వారు ముహూర్తంగా రాజ్యస్థాపన చేయలేదు సరైన ముహూర్తానికి ముహూర్త లోపము కాదు చేసే సమయానికి చేయలేకపోవడం వల్ల అప్పుడు శ్రీ విద్యారణ్య స్వాముల వారు భవిష్యత్తును ఆలోచించి ఈ యొక్క హైందవ స్థాపన అంటే అప్పుడు తురుష్కులు బాగా ఇబ్బంది పెడుతున్నారు మనల్ని కాబట్టి హిందూ స్థాపన కావాలి హిందూ రాజ్యం కావాలని చెప్పి స్థాపన కోసం శృంగేరి పీఠాధిపతులు అడిగితే ఒక ముహూర్తం చెబితే కొన్ని కారణాల వల్ల ముహూర్తానికంటే ముందుగానే ప్రతిస్పందించి ఆ యొక్క రాజ్యస్థాపన ముహూర్తం చేపట్టారు చేపట్టినప్పుడు ఏం జరిగిపోయింది నాలుగు వందల సంవత్సరాలు మాత్రమే ఈ యొక్క హైందవ స్థాపన ఉంటుంది తదనంతరం మీ యొక్క రాజ్యం పరిపాలించదు అని చెప్పాడు కానీ ఒక మహానుభావుడు మీ యొక్క వంశంలో జన్మిస్తాడు గొప్ప పురుషుడు అన్నాడు వారే శ్రీకృష్ణ దేవరాయలు వారు ఇక అంటే ముహూర్తానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది ఆయుష్ అంత ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తి యొక్క క్షేమాన్ని కోరికొట్టేటువంటి రక్షకి కూడా అంతటి ఆయుష్ అనేటువంటిది కలగాలంటే మంచి సమయం కావాలి ఏ సమయం కావాలి అనుకున్నప్పుడు అక్కడ హోరలు ప్రధానంగా చూసుకోవాలి ముహూర్తం కట్టే సమయానికి ఆ లగ్నానికి అష్టమశుద్ధి ప్రధానముగా ఉండాలి కాబట్టి ఒంటి గంట మూడు నిమిషాల నుంచి రెండు గంటల మూడు నిమిషాల వరకు చంద్రహోర నడుస్తుంది రెండు గంటల మూడు నిమిషాల నుంచి మూడు గంటల మూడు నిమిషాల వరకు శనిహోర ఉంటుంది మళ్ళీ మూడు గంటల మూడు నిమిషాల నుంచి నాలుగు గంటల మూడు నిమిషాల వరకు గురుహోర ఉంటుంది కాబట్టి శ్రావణ మాసము శ్రావణ పౌర్ణమి సోమవారము చంద్రహోర ఆ సమయంలో ఉన్నటువంటి లగ్నం ఏంటి అంటే ఆ సమయంలో వృశ్చిక లగ్నం నడుస్తుంటుంది వృశ్చిక లగ్నము స్థిర లగ్నము అంటే చరలగ్నము కాకుండా ద్విస్వభావ లగ్నం కాకుండా స్థిరంగా ఉండేటువంటి లగ్నం వృశ్చిక లగ్నం కాబట్టి ఆ యొక్క వృశ్చిక లగ్నాన్ని గురువు చూస్తున్నాడు శుభకరుడైనటువంటి ఆ వృశ్చిక లగ్నాధిపతి అయినటువంటి కుజుడు కూడా ఆ యొక్క వృశ్చిక లగ్నాన్ని చూస్తున్నాడు ఆ వృశ్చిక లగ్నానికి అష్టమ శుద్ధి ఉంది ఈ యొక్క ముహూర్తంలో ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుంచి రెండు గంటల మూడు మధ్య కాలంలో వృశ్చిక లగ్నం ముహూర్త సమయం ఉన్నది చంద్రహోర నడుస్తున్నటువంటిది కాబట్టి ఆ సమయంలో గనక రాఖీ కట్టినట్లయితే చాలా శుభప్రదము హోర చూసుకున్న వాళ్లమవుతాము లగ్నము చూసుకున్న వాళ్ళం అవుతాము కరణము కరణం వెళ్ళిపోయి భవకరణం వస్తుంది అలాగే ఆ రోజున ధనిష్ట నక్షత్రం కూడా ఉంటుంది ఆ వృష్టిక లగ్నాధిపతికి సంబంధించినటువంటి ధనిష్ట నక్షత్రం అది కాబట్టి అన్ని విధాలుగా శుభ సమయంగా చెప్పవచ్చమ్మా ఆ సమయం ఒంటి గంట మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల నుంచి రెండు గంటల మూడు నిమిషాల మధ్యకాలం హాఫ్ ఎన్ అవర్ సమయం మంచిదని చెప్పవచ్చు అయితే